గర్భిణీ స్త్రీలను కరోనా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ నవజాత శిశువుకు తల్లి నుండి కరోనా వ్యాధి సోకదని తగు జాగ్రత్తలు పాటించాలని ప్రముఖ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ జాస్మిన్ సుల్తానా సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్మిన్ సుల్తానా మాట్లాడుతూ కరోనా వ్యాధి సోకకుండా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కరోనా వ్యాధి సోకిన వారు భయాందోళన చెందరాదని వ్యాధి లక్షణాలను గుర్తించి తగు వైద్యం తీసుకోవాలని కోరారు. గర్భిణీ స్త్రీ బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా బిడ్డకు కరోనా వ్యాధి సోకదని అయితే వైద్యుల సూచనలను పాటిస్తూ పాలు ఇవ్వొచ్చని అన్నారు. కరోనా వ్యాధిపై పలు సూచనలు సలహాలను డాక్టర్ జాస్మిన్ సుల్తానా తెలిపారు. ఈ కరోనా వ్యాధి అనేది శ్వాసకు సంబంధించిన వ్యాధి. ఇది సార్స్ వైరస్ వల్ల వస్తుంది. ఇది మామూలు రోగాల లాగానే కాకపోతే ఇది ఎక్కువ కంటేజియస్, అంటే తొందరగా ఒకరి నుండి ఒకరికి ఎక్కువ వ్యాపిస్తుంది. ఎక్కువగా ఇది రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా సింప్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే పెద్దవాళ్ళు, ఏజ్ 55-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే వేరే రోగాలు ఉన్న వాళ్ళకి, అంటే షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొందరగా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ కరోనా వైరస్ అనేది సోకడం వల్ల లోపల పిండానికి ఏం ఎఫెక్ట్స్ రావచ్చు, ఇప్పటి వరకు అయితే మనకి వచ్చిన కేసెస్ ప్రకారము లోపల పిండానికి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందని కానీ, అబార్షన్లు అవ్వడం కానీ, ప్రీటర్మ్ లేబర్ అంటే నొప్పులు రాకుండా డేట్ అవ్వకముందు నొప్పులు రావడం కానీ, ఇట్లాంటివి మనం కేసులు ఏం పెద్దగా చూడలేదు. ఇంకొకటి, పాలు ఇవ్వడం ద్వారా కూడా పిండానికి వచ్చే అవకాశం తక్కువ. ఎక్కువగా పిండానికి బేబీకి రావాలి, నవజాత శిశువుకి రావాలి అంటే తల్లి నుంచి, అంటే గాలి ద్వారా, శ్వాస ద్వారా రావాల్సిందే, కానీ గర్భం ద్వారా కానీ, పాలు పట్టించడం వల్ల కానీ వచ్చే అవకాశాలు చాలా 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 అరుదు. కాబట్టి మనము దాని గురించి ఎక్కువ భయపడాల్సిన పని లేదు. గర్భిణీ స్త్రీలు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, ఎక్కువగా క్రౌడెడ్ ప్లేసెస్, అంటే జన సమూహం ఎక్కువ ఉన్న ప్లేసెస్కి అవాయిడ్ చేయాలి. నలుగురు కన్నా ఎక్కువ మంది ఉన్నారు అంటే అటువంటి ప్లేసెస్కి వెళ్లకుండా ఉండడం మంచిది. ఇంకొకటి, మాస్క్ ధరించాలి కంపల్సరీగా. మనము మాస్క్ ధరించాలి, ఎదుటి వాళ్ళని కూడా మాస్క్ ధరించమని చెప్పాలి. వాళ్ళు ఉన్న మాస్కులు అవాయిడ్ చేయాలి. వాళ్ళు ఉన్న మాస్క్తో గాలి అనేది బయటికి వెళ్తుంది, అందుకని వాళ్ళు ఉన్న మాస్క్ వాడకూడదు. ఇంకొకటి, హ్యాండ్ హైజీన్ అంటే చేతులు కంపల్సరీగా శుభ్రం చేసుకోవాలి. శానిటైజర్తో కానీ, సబ్బుతో కానీ శుభ్రపరచుకోవాలి. నెక్స్ట్, హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి? నార్మల్గా అయితే ప్రతీ నెల మనం విజిట్కి రమ్మంటాము, కానీ ఈ టైంలో, ఈ కరోనా ఉన్న పీరియడ్లో ఎక్కువ హాస్పిటల్స్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కనీసం ICMR గైడ్లైన్స్ ప్రకారం 4 విజిట్స్ నార్మల్ ప్రెగ్నెన్సీ, లో రిస్క్ ప్రెగ్నెన్సీ, అంటే బీపీ కానీ, షుగర్ కానీ, వేరే గర్భంకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, నార్మల్ లో రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు 4 విజిట్స్ ఉంటే సరిపోతుంది. ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవడంతో పాటు ఇంకా రోగనిరోధక శక్తి పెంచడానికి మనం ఎక్కువ వైటమిన్ సి, జింక్, ఇవన్నీ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటారు, ఈ సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ ఎవరికన్నా ప్రెగ్నెంట్ లేడీస్కి జ్వరం కానీ, దగ్గు కానీ ఉందనుకోండి, వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళొద్దు. 15 డేస్ అనేది మీ ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండండి. మీకు ఆయాసం కానీ, శ్వాసకు సంబంధించిన ఏ కంప్లైంట్ కానీ ఎక్కువగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. అందరి ప్రకారం గైడ్లైన్స్ కంపల్సరీగా పాటిస్తే ప్రెగ్నెంట్ లేడీస్ సేఫ్గా డెలివరీ అవుతారు, ఎక్కువ కరోనా రాకుండా జాగ్రత్తగా ఉంటారు. కరోనా సోకి ఉన్న గర్భిణీ మహిళ ఒకవేళ డెలివరీ అవుతే డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి అన్ని మెజర్స్ పాటిస్తూ కూడా బిడ్డకి పాలు ఇవ్వచ్చా అనే ఒక అనుమానం అందరికీ ఉంటుంది. బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల కరోనా అనేది సోకదు, కాబట్టి బిడ్డకి పాలు ఇవ్వచ్చు, కానీ బిడ్డకి దగ్గరగా రాకూడదన్నమాట, దూరం నుంచి ఇవ్వాలి. అంటే కంపల్సరీగా తల్లి మాస్క్ వేసుకోవాలి, ఇంకొకటి తల తిప్పాలి, ఇంకొకటి సపరేట్ రూమ్లో ఉండాలి.
ఇంకొకరు ఎవరైనా బిడ్డని తీసుకొని వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ కి హెల్ప్ చేయగలగాలి తర్వాత ఆ ఫీడింగ్ సెషన్ అయిపోయిన తర్వాత పక్కకు తీసుకెళ్లిపోవాలి బేబీ ఇంత ఖచ్చితంగా జాగృతతను పాటించగలిగితే మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వొచ్చు లేదు మనం ఇన్ని జాగృతలు పాటించలేము మనకు చూసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు అనిపిస్తే ఎక్స్‌ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వొచ్చు లేదు అంటే పీడియాట్రిషియన్ చెప్పినట్టు టాప్ ఫీడింగ్ ఇవ్వొచ్చు ఇదొక్క జాగృత బ్రెస్ట్ ఫీడింగ్ గురించి పాటిస్తే సరిపోతుంది।